చేస్తున్నాను. ఎందుకంటే మనకు 93 బ్యాచ్ విద్యార్థులందరూ కూడా చక్కటి కల్మషంలేని బ్యాచ్. ఆ సమయం అలాంటిది, ఆ సీజన్ అలాంటిది. ఆ ఇయర్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఎంతో పొల్యూషన్ అయిపోయింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంత పొల్యూట్ అయిపోతున్నాయి కొన్ని విషయాలు. అలాంటి వాటి వాళ్ళు ఎలా సర్వే వేయాలో కానీ, ఈరోజు నా కూతుర్ని ఒక స్కూల్ పంపించాలంటే స్కూల్లో వాష్రూమ్స్ ఉన్నాయా, టీచర్స్ ఎలా చెప్తున్నారు, వాళ్ళు అన్ని ఈ ఊళ్ళో ఇంత దూరం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి చదువుకునే వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను అభినందించాలో ధన్యవాదాలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇది కూడా నేను గుర్తు చేసుకునే సందర్భంగా మనకు సార్ చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. జీవితంలో విద్యార్థి దశలోనే కాదు, జీవిత గమనంలో చచ్చేంత వరకు మనకు మంచి సందేశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు గురువులే. ఈరోజు మనకు చక్కటి ఫౌండేషన్ ఉంది కాబట్టి మనం ఎవరం కూడా ఎలాంటి వివాదాలకు తావలేకుండా చక్కటి ప్లాట్ఫామ్ మీద మంచి పేరు తెచ్చుకొని జీవిస్తున్నాం. తదుపరి మనకు విద్యార్థులందరికీ మన గురువర్యులు అంజిరెడ్డి సార్ గారు మనకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి. మీరు ఈ విషయంలో నేను ఏమో గొప్ప వాళ్ళని కానీ ప్రత్యేకంగా
తెలవదు. ఒక యూటీసీ అని తెలుసు. తర్వాత సార్ సూపరింటెండెంట్ ప్రమోషన్ నుంచి ఎండిఓ గారు ఇప్పుడు రిటైర్ అయ్యారు. అంటే ఎండిఓ ఎంఈఓ ఎండిఓ గారు రిటైర్ అయ్యిందని తెలుసు. సార్ కూడా గురువే. అంటే నమస్కారం. యాచంతా వచ్చిన కొత్తలో
నేను కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి కొత్తలో ఉన్న బ్యాచ్ నాకంటే కొద్దిగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎంత సీవచ్చు బ్యాచ్. ఈ బ్యాచ్కి నాకు చాలా అవినాభ సంబంధం ఉంది. కొద్ది విషయాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా పాండరంగారెడ్డి గారు నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నారు. సత్యసార్లు తెలుసుకున్నాను. తర్వాత మేము చిన్నపిల్లలు అంటే ఎప్పటికీ 28 ఏళ్ళు ఉన్నాం. అయినా మమ్మల్ని చిన్నపిల్లల్లాగా భావించి మాకు పెద్ద మనిషి తరాలాగా ఉండుకొని మమ్మల్ని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం. అంటే అది నా అవసరాలు ఏదన్నా చూడాలి కానీ అవన్నీ చేసేవాళ్ళం. అలాగే ఈ టీచర్స్ బ్యాచ్ ఎట్లా ఉండేదంటే ఆ తర్వాత నేను వేరే స్కూళ్ళల్లో కూడా పనిచేశాను. క్లాస్ రూమ్కి వెళ్ళేదాకా కూడా వాళ్ళు చూసుకుంటూ ముందుగా ప్రిపేర్ అయ్యి క్లాస్ రూమ్లోకి పోయి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అది లేదు. ముఖ్యంగా కాబట్టి ఈ టీచర్లు అందరూ ఒక మంచి టీచర్లుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా, మీరంతా రకరకాల పొజిషన్లో ఉన్నారు. ఒకరు పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఒక తక్కువ పొజిషన్లో ఉండొచ్చు, వివిధ రకాల పొజిషన్లో ఉన్నారు. ఏ రకమైన పొజిషన్లో ఉన్నా కానీ మీరందరికీ సమానం ఉన్న పరిస్థితి. తర్వాత ఎట్లా ఉన్నా గవర్నమెంట్ గారు చెప్పినట్టుగా సమాజంలో గౌరవంగా బతకడమే అది ముఖ్యమైనటువంటి మనకు పెద్ద గుర్తింపు. అట్లాగే రమణమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. వచ్చారు, సమీకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. మీరు రకరకాల విషయాలు మాట్లాడారు, తర్వాత వాళ్ళు మాట్లాడారు, వెళ్ళిపోయినాం అన్నట్టు కాదు. రమణమూర్తి గారు చెప్పినట్టుగా మీరు ఒక సొసైటీగా ఒక గ్రూప్గా ఫామ్ కాదు, ఒక గ్రూప్గా ఫామ్ అయితే మీరు ఒక 2 నెలలకో 3 నెలలకో ఇంకా వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఒక 5-6 నెలలకు ఒకసారి మీరు మీట్ అవుతే మీరు పెట్టుకున్నటువంటి ఎజెండా కానీ మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాల గురించి మాట్లాడుకోవడానికి కొంచెం వీలవుతుంది. ఇప్పుడు మీ ఈ సమ్మేళనానికి మీ ఆత్మీయ సమ్మేళనానికి ఒక సార్థకం అవుతారు. ఏదో వచ్చాము పోయాము అన్నట్టు కాకుండా అదొకటి మీరు ఆలోచించాలి. అట్లాగే ఒక వాట్సాప్ గ్రూప్ని ఈ 92-93 ఒక బ్యాచ్గా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి అందులో మీ రకరకాల ఫీస్ని షేర్ చేసుకోండి అని. అట్లాగే ఇప్పుడు ఈ సార్లందరూ మీకు పాఠాలు చెప్పారు. నేను పాఠాలు చెప్పలేదు. ఏదో మీరు చిన్నపిల్లప్పుడు 6, 7, 8 తరగతిలో ఉన్నప్పుడు ఏదైనా నేను అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పోతే ఏదో ఒక విషయాలు చెప్పేవాడిని ఏమో కానీ మీకు పాఠాలు మాత్రం చెప్పలేదు. కాబట్టి ఆ రకమైన విషయాలు నేను చెప్పలేను. నాకు ఈ నేల పట్ల ఉద్యోగము ఒక మంచి మలుపు తిప్పింది. నాకు ఒక రాష్ట్రం మొత్తం ఒక ఫెసిలిటేటర్గా ఒక కోఆర్డినేటర్గా చదువులలో ఒక మంచి ఆర్గనైజర్గా తయారు చేయడానికి నాకు ఈ నేల పట్ల నుంచే నేను వెళ్ళాను. ఆ కారణం వల్ల నేను రకరకాలుగా విషయాల మీద మాట్లాడే అలవాటు నాకుంది. కాబట్టి ఒక 2 విషయాలు మీతో మాట్లాడి నేను ఉపయోగించుకున్నాను. సమాజంలో ఇప్పుడు మీరంతా దాదాపు యువకుల నుంచి కొంత స్టేజ్ దాటుతున్నారు. కాబట్టి ఈ సమాజంలో మన పాత్ర అనే విషయంలో కొంచెం మీరు ఆలోచించండి. ఇవాళ మనకు రాజకీయాలు మనకు సంబంధం లేదని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా రాజకీయాలకు ముడిపడి ఉంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మరి అటువంటి రాజకీయాల గురించి మీరు చర్చించకుండా ఉంటే మన జీవితాలకు లాభం లేదు, సార్థకం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాళ పాలకులు ఇవాళ మొత్తము పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలన్నింటినీ బేషరతుగా ఓపెన్గా అన్ని ప్రైవేట్ చేస్తానని అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం. అన్ని ప్రైవేట్ చేసిన తర్వాత మరి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి, ఎక్కడ రావు? పోనీ నువ్వు ప్రైవేట్ చేస్తున్నావు, మరి ప్రైవేట్ చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి బీసీ బలైన వర్గాలకు ఏమన్నా రిజర్వేషన్ సిస్టమ్ ఉందంటే అది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేసిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన మీరు చేయాలి. అట్లాగే ఇవాళ అధిక ధరలు పెరుగుతాము, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పెట్రోల్ పెరుగుతాము, ఎవరికి ఆలోచన లేదు. మొత్తం మౌన సంస్కృతి వచ్చేస్తాము. మౌన సంస్కృతి మన కొంపలు ముంచుతాయి. కాబట్టి మనం మౌన సంస్కృతి నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏదో రకంగా మీరు ఆలోచన చేయాలి. రోజువారీ పేపర్లో వస్తున్నటువంటి విషయాలు సమాజం పట్ల జరుగుతున్నటువంటి ఘోరాల గురించి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదొకటి.
అట్లాగే రామమూర్తి గారు చెప్పినట్టుగా మీరు మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ మీ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఆ తర్వాత మీరు ఏదో రకమైనటువంటి సర్వీసులో మీరు ఉండాలని చెప్పి కోరుతున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే ఏదైనా ఒక సర్వీస్ చేయాలంటే అవకాశం వచ్చినప్పుడే చేస్తాం, అవకాశం రానప్పుడు మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు మన మీరు రకరకాల పొజిషన్లో ఉన్నారు, మీరు బయట వాళ్ళకి ఎవ్వరికి సహాయం చేయకుండా పర్వాలేదు, మీ కుటుంబంలో ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే, పేద పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి సహకరించండి, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అది మీరు ఈ సమాజంలో. అట్లాగే ఒక పక్కన సైన్స్ చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకొక పక్కన అశాస్త్రీయమైనటువంటి భావాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది దేశానికి అభివృద్ధికి ఆటంకం. కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి ఒక పక్కన సైన్స్ పెరుగుతుంది, మూఢనమ్మకాలు, బాణమతి, చేతబడి ఇవన్నింటితోటి మన కుటుంబాలు కూడా చాలా చిన్నా భిన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు ఈ రకమైనటువంటి ఆలోచనలో చేసి భవిష్యత్తులో మీరు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మీరు మంచి మంచి విషయాల గురించి చర్చిస్తారని, ఒక దిశానిర్దేశాన్ని కలిగి ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞత. మిత్రులు నాకు ఒక 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, కానీ వారికి నేను అందుబాటులో లేను. దయచేసి వాళ్ళని క్షమించాలి, ఎందుకంటే నేను చౌతుపల్లో లేను, మా సొంత గ్రామంలో ఉన్నాను. కాబట్టి వాళ్ళకి నేను రెస్పాండ్ కాలేకపోయినా అందుకనే వాళ్ళని మన్నించాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్కారాలు. ఈరోజు ప్రోగ్రామ్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పోయినసారి 2 ప్రోగ్రాములు అయితే రాలేకపోయినా ఈ ప్రోగ్రామ్ గొప్పదని రావాలి చెప్తున్నాను. ఈ నెల పట్ల నేను వచ్చినప్పుడు 1/86 ఫస్ట్ వచ్చినప్పుడు ఆనందంగా సార్ గేమ్ చేసుకుంది. ఆయనకై మాత్రం నాకు చాలా మంచిగా కలిసి వచ్చింది. ఆ జైన్ చేసుకోవాలని తప్పేదాకా కూడా మంచిగా సంకల్పించారు. జైన్ చేసుకోవచ్చు 10 గ్రోలోసారి నా బాబుకి 2 రోజులు అక్కడికి నేను గడియాను అనుకుంటున్నాను. 2 రోజులు 10 గ్రోలు నేను మంచిగా వ్యవసాయం చేసుకున్నాను. వాళ్ళు మాత్రం నాకు చాలా సహాయపడుతున్నారు. వాళ్ళ వల్ల చాలా మీరు మా పిల్లలు మంచిగా బాగా యూనివర్సిటీలో ఉంటారు. చిన్నప్పటి పెద్ద అబ్బాయి ఎంపీనగర్ సీఎం ఇక మంచిగానే ఆటగా అయితే మంచిగానే ఉన్నాను. నేను ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈరోజు ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బి శ్రీనివాస్, అది పంతగి గ్రామం. బుడ్డ శ్రీనివాస్, శ్రీనివాసులు నా పేరు, అయితే శ్రీనివాస్ అని వాడుకలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో ద్వారా పాటలు విని ఈ శుభకార్యాలు జరిగినప్పుడు అప్పుడు మైక్ సెట్లు పెట్టేవారు. లవకుశ సినిమా అనేది ఫస్ట్ క్యాసెట్ వేసేవారు. అట్లా ఆ పాటలు విని మా నాయన నాకు ఒక పాట నేర్పించడం, కొన్ని పాటలు నేర్పించడం వల్ల నాకు ఈ నేలపట్ల గ్రామం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాది పంతగి గ్రామం అయినప్పటికీ కూడా నేను ఇక్కడ మొట్టమొదటిసారి ఈ స్కూల్లో నేను మొట్టమొదటిసారి పాటలు పాడిన కాబట్టి నాకు ఆ వేదిక అనేది నాకు ఎప్పుడూ మనసులో మెదులుతుంటుంది అన్నమాట. ఏదైనా మొదటిది అనేది చాలా జీవితంలో మర్చిపోలేనటువంటిది. అయితే ఇక్కడ హాస్టల్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. పరిస్థితుల కారణంగా నా యొక్క విద్యాభ్యాసము పంతగి గ్రామంలో ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో 5th క్లాస్లో డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఇక్కడ 5th క్లాస్కి వచ్చేసి 5th క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 5th క్లాస్ కూడా డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ టీసీ తీసుకుపోదామని నేను ఇక్కడికి వస్తే అప్పుడు యాదగిరిరావు సార్ ఉండే, ఆ సార్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వలేదన్నమాట.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, నేను ఇక్కడే నువ్వు ఇక్కడే చదువుకోవాలని ఏం చేసిందంటే సారు నాకు మళ్ళీ టీసీ ఇస్తే నేను సిక్స్త్ క్లాస్లో చేయలేను అనుకుంటా. అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు అంటే 5వ తరగతిలో ఉన్నప్పుడు శ్రీనివాస్ సార్ జేకే సార్ వాస్తవ్యులు శ్రీనివాస్ సార్ అప్పుడు నాకు నీలి మేఘాలలో గాలి కిరటాలలో అనే పాటను నేర్పించారు. అప్పుడు ఇక్కడ నేను పాడినప్పుడు నాకు ఎవరు కాంపిటీషన్స్ లేదు. అయినా కూడా నేను నాకు ఏంటంటే పాట పాడిన ప్రతిసారి నాకేదో ఒక పెన్ను కానీ గ్లాసు కానీ ఏదో ఒకటి ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. సార్లు కూడా నన్ను చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. అయితే ఇక్కడనే నేను 2 తరగతులలో 2 బ్యాచ్లలో కూడా ఫిఫ్త్కి వచ్చి ఏం చేసినట్టే మళ్ళీ వెనక పడిపోయి మళ్ళీ 4th క్లాస్ వాళ్ళతో పాటు మళ్ళీ కంటిన్యూ అయిపోయాను. మళ్ళీ 7th డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ పెద్దకాపట్లో 7th 8th రామన్నపేటలో 9th 10th కంప్లీట్ చేసిన నాది 95కి వచ్చేసింది నాది 10th క్లాస్ కంప్లీట్ కావడానికి. మీతో పాటు నేను ఒక 2 తరగతులలో చదవడం వల్ల ఇక్కడ నేను పాటలు పాడినా కాబట్టి మీకు అందరికీ నేను గుర్తుండిపోయాను కాబట్టి నన్ను ఈరోజు మీరు రావాలని అడిగారు. ఎవరంటే వీరాచారి అని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీనివాసులు ఇట్లా రావాలి. మొట్టమొదటిసారి నేను పాట పాడినప్పుడు అప్పుడు నేను చిన్నపిల్లవాడిని కదా, నేను ఘంటసాల పాట పాడినందుకు అప్పుడు యాదగిరి సార్ ఎత్తు పడి ఉండేది. ఆ సార్ నన్ను ఏమన్నాడంటే ఘంటసాల పాట పాడినందుకు ఘంటసాల అని పిలిచినందుకు అందరూ నన్ను ఘంటసాల అనే పిలిచేవారు. ఇప్పుడు నేను పాట పాడితే ఘంటసాల అంటారు, ఎందుకంటే నా వాయిస్ కొంచెం ఘంటసాల కంఠానికి దగ్గరగా ఉంటుంది, మొత్తం కాదు. కాబట్టి నేను ఇక్కడ మొదలుపెట్టినటువంటి నా యొక్క పాటల కార్యక్రమాన్ని నేను పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి హైదరాబాదు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా పాడిన బొంబాయి వెళ్ళిన నేను 2019వ సంవత్సరం ఉగాదికి చైనా దేశం షాంఘై నగరంలో కూడా నేను పాట పాడించాను. నేను పాడేది ఘంటసాల నవదత్తోజ్వలకాంతిమంతమిది ధన్యోపైన సూర్యాద్వయోద్భవరాజన్యులుమునుదాచి గరిమంకాదించిరి భూమి సంస్తవనీయం బహుయీ కిరీటము శిరోధార్యంబుని దీయదను భువి పారిపు ప్రజానుజకముగా మోదంబుతో నిన్ను కోనలలో పలటించి నౌ మదను
తపస్కరించి నీయ పుణితమైన దీవెనందు చెరిపు తదీయ భాగ్యమేదియ దర్బారి ఇంకెప్పుడుగాంతు భవ పద పద్మము నమస్యతములు సేతునమ్మా కదసారి గ్రహ్యూపము జానకి సతీ జానకి సతీ ఇదమనాశ్రవం విజతని వివసూపము లోకపావతి సత్మలగుతిని పరిచర్యలు ముదముగరామనామము తపావన బెల్ల ప్రతిధ్వనించు నీ పదమును సోకి మానునికి పావన వైచలు నమరో లైటింగ్ లేదు బతకాల
మా ఊరి బడులకు దండాలు మూ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో మూ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదన లేక చిద్రమై చితికి పోయి ఎలిసిపోయిన బతుకులు, తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం, బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు, కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్న. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు, మేము చదువుకొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముకున్నాం, కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం, మా కలి పూర్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.
మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళే సారు. మీ సల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.
పండగలే Yeah.
చేస్తావా పైకమంత చూపించే అంత మన ఇల్లే సొన్న అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కొమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రాములో రాములా నన్నా డౌన్ చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నా డౌన్ చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో పండిన బుక్కలు రెండు యాదీకొస్తాయే అర పువ్వుల అంగీ వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్టు.